వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగును ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చెదను. ఆమోసు 9:2 ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. తాము దేవుని చేతి నుండి తప్పించుకోగలమని వారిలో కొందరు అనుకుంటున్నారు, కానీ వారు తప్పించుకోలేరని దేవుడు సెలవిస్తున్నాడు. తాను వారిని ఆశీర్వదించులాగున ఆయన వారిని గమనిస్తూ పరిశోధిస్తున్నాడని యవనులకు జ్ఞాపకం ఉండదు. ఆయన వారిని ఆశీర్వదించాలని ఏ రీతిగా ప్రయత్నిస్తున్నాడు? తన స్వభావమును వారికి అనుగ్రహించడం ద్వారా కానీ జీవము గల దేవునితో అనుబంధంలోనికి వచ్చేందుకు మనుషులు భయపడుతుంటారు. పాత నిబంధన కాలంలోని ప్రజలు ఇతర దేవతలను వెంబడిస్తున్నప్పుడు మొదట దేవుని వెదకమని ఆయన వారికి సెలవిచ్చి ఆపై వారికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రమును అనుగ్రహించిన మీదట దేవుని రాజ్యమును మొదట వెతకమని నేర్పించాడు. దేవునిని మరియు ఆయన రాజ్యమును ఒకేసారి వెతకడాన్ని ఆయన వారికి నేర్పించలేకపోయాడు. మొదట బీజగణితమును నేర్చుకోకుండా కలన గణితమును నేర్చుకోవటము సాధ్యపడదు. కలన గణితమును అర్థం చేసుకోవాలంటే నీకు బీజగణితము తప్పక తెలిసి ఉండాలి. ధర్మాధర్మములు తెలియని ప్రజలకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడినప్పుడు వారు నైతికత కలిగిన ప్రజగా మార్పునొందారు. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. వారు యేసుక్రీస్తు ద్వారా ఆత్మీయ ధర్మశాస్త్రమును పొందవలసి ఉన్నారు. ఆ ప్రకారము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారికి నిజమైన జీవమును అనగా తన జీవమునే అనుగ్రహించాడు. ఆ జీవములో ఈ వాగ్దానం ఉన్నది, నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చదను. మండుతున్న పొదలో మోషే దేవుని చూశాడు. మనమైతే సిలువ మీద రక్తమోడుతున్న దేవుని చూస్తున్నాము. ఈ రెండు దృశ్యములు ఎంతో వ్యత్యాసమైనవి. దేవుని యొక్క రెండు పార్శ్వములు ఇవి సూచిస్తున్నాయి. సిలువ అనేది దేవుని యొక్క నూతన ప్రత్యక్షత.